సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మ్యాటర్ క్లియర్గా ఉంటుంది మీరు చూస్తున్నా మిస్టర్ బి ఛానల్ ఈ వీడియో ప్రత్యేకంగా యాంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్ నెగిటివ్ థింకింగ్ అపనమ్మకం రెండు కూడా మహా డేంజర్ వ్యవహారాలు వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఉండకపోతే మనకు తెలియకుండానే ప్రమాదంలోకి నెట్టి పారేస్తాయి నెగిటివ్ థింకింగ్ కి విరుగుడు పాజిటివ్ థింకింగ్ ఒక సూపర్ హీరో అందులో అనుమానమే లేదు నెగిటివ్ థింకింగ్ నమ్మకాన్ని కోల్పోయేట్టు చేస్తుంది బేజారయ్యేట్టు చేస్తుంది వణికిపోయేట్టు చేస్తుంది భయపెడుతుంది భయం ఏ సమస్యకి పరిష్కారం కాదు పాజిటివ్ థింకింగ్ ని అలవాటు చేసుకోవటం ముందు కొంత కష్టంగానే ఉంటది వన్స్ అలవడిందా ప్రతి మనిషి ఓ సూపర్ హీరోనే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాల్సింది పాజిటివ్ థింకింగ్ ఎందుకంటే మన భయమే దాని బలం మన ధైర్యమే దాని అంతం పాజిటివ్ థింకింగ్ నమ్మకాన్ని ఇస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది ఆ ధైర్యంతో వైరస్ ని గట్టిగా ఎదుర్కోవచ్చు జాగ్రత్తగా ఉందాం పద్ధతిగా ఉందాం కరోనాని జయిద్దాం ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తే మే 20, 2021 ఈరోజు యాంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 38వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు హ్యాపీ బర్త్డే సూపర్ హ్యూమన్ యాంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సూపర్ హీరోకి సూపర్ హ్యూమన్ కి తేడా ఉంటది సూపర్ హీరోకి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయి లేదా స్పెషల్ పవర్స్ ఉంటాయి ఆ పవర్స్ తో ఆ సూపర్ హీరోలు మిరాకిల్స్ చేస్తూ ఉంటారు కానీ సూపర్ హ్యూమన్స్ అలా కాదు వాళ్ళ దగ్గర స్పెషల్ పవర్స్ ఉండో సూపర్ న్యాచురల్ పవర్స్ ఉండో మామూలు మనుషులు మాదిరే ఉంటారు కానీ మామూలు పనులైతే చేయరు వాళ్ళు మిరాకిల్స్ చేస్తారు సూపర్ హీరోలు ఫ్యాంటసీ మిరాకిల్స్ చేస్తే సూపర్ హ్యూమన్స్ ప్రాక్టికల్ మిరాకిల్స్ చేస్తూ ఉంటారు సూపర్ హీరోలు చేసే మిరాకిల్స్ అన్ని కూడా ఇమాజినేషన్స్ లోనే ఉంటాయి ఆ ఇమాజినేషన్ సినిమాగా మారుద్ది ఆన్ స్క్రీన్ మీద మాత్రమే వాటిని చూడగలుగుతాం ఎంజాయ్ చేయగలుగుతాం సూపర్ హ్యూమన్స్ చేసే మిరాకిల్స్ వాస్తవం నిజం ఆ సత్యం కనపడతా ఉంటది ఎదురుగా మామూలు మనుషులకి సూపర్ హ్యూమన్స్ కి తేడా ఏమిటి మనుషులందరికీ కూడా తెలివితేటలు బుద్ధి ఎంతో కొంత టాలెంట్ కామన్ గానే ఉంటది పోతే వాటిని అందరూ ఒకే రకంగా ఉపయోగించరు బుద్ధిని తెలివితేటల్ని టాలెంట్ ని ఎవరో ఊహించని రీతిలో ఉపయోగించి అద్భుతాలు చేసి ఔరా అనిపించుకోగలిగే వాళ్లే సూపర్ హ్యూమన్స్ అనుమానమే లేదు యాంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఓ సూపర్ హ్యూమన్ అతని దగ్గర తెలివి బుద్ధి సూపర్ క్వాలిటీలోనే ఉన్నాయి కానీ అంతకు మించిన పవర్ అతని దగ్గర ఉంది అది అతని టాలెంట్ సూపర్ హ్యూమన్ ని వాడుక భాషలో జీనియస్ అంటారు అనుమానమే లేదు యాంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఓ జీనియస్ తన టాలెంట్ ని ప్రదర్శించడం అనే మ్యాటర్ కు సంబంధించి అతను రేర్ జీనియస్ ఎన్టీఆర్ తనలో ఉన్న టాలెంట్ ని ప్రదర్శించే విధానం అన్బిలీవబుల్ అనన్య సామాన్యం బ్రహ్మాండం అంతే ఇది చేయగలడు అది చేయలేడని సందేహము వలదు దేన్ని చెయ్యాలని పట్టుదల పట్టినా దంచి వదిలి పెడతాడు యాంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అది అతని టాలెంట్ పవర్ ఇది చెయ్యాలి అని డిసైడ్ అయ్యాడా అంతే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నగా మాత్రం చేయడు టాప్ రేంజ్ లోనే చేస్తాడు టాప్ లేచిపోయేట్టే చేస్తాడు పూనుకున్నాడా గొప్పగా సంకల్పం పడతాడు గొప్పగా పట్టుదల పడతాడు ది బెస్ట్ ఇతనికి సాటి లేదు అనిపించుకుంటాడు దట్ ఈస్ యాంగ్ టైగర్ ఏదైనా సరే నటనైనా సరే డైలాగులు చెప్పడం అయినా సరే డాన్సులు అయినా సరే టీవీ హోస్టింగ్ అయినా సరే రాజకీయం అయినా సరే తలుచుకున్నాడా అంతు చూస్తాడు పలానా విషయానికి సంబంధించి ఎన్టీఆర్ ఫెయిల్ అయ్యాడు అని చెప్పడానికి లేదు ఎక్కడ ఏ పని చేసినా ఖచ్చితంగా తన మార్క్ వదిలి పెడతాడు అది అతని టాలెంట్ పవర్ ఇప్పటి వరకు ఎన్టీఆర్ యాక్టర్ గా ఫెయిల్ అయ్యిందే లేదు అతన్ని ఎలా చూపించాలో తెలియక అతని కోసం మంచి కథలు ఎంచుకోలేక దర్శకులు ఫెయిల్ అయ్యారు ఎన్టీఆర్ మాత్రం ఫెయిల్ అయ్యిందే లేదు ఎలాంటి సంక్లిష్టమైన పాత్రనైనా ప్రిపేర్ చేయండి ఎలాంటి సంక్లిష్టమైన కథనైనా ప్రిపేర్ చేయండి ఎలాంటి సంక్లిష్టమైన సన్నివేశాలనైనా ప్రిపేర్ చేయండి వాటికి ఎన్టీఆర్ న్యాయం చెయ్యడు అన్న మాటే ఎక్కడా వినపడదు రంగంలోకి దిగితే దున్నదులు పెట్టడమే సాకులు వంకలు వెతుక్కోవలసిన అవసరము అలవాటు ఎన్టీఆర్ కి ఎప్పుడూ లేదు ఎందుకంటే అమేజింగ్ టాలెంట్ అతని సొంతం ఆ టాలెంట్ తో అతను చేసే అద్భుతాలు అమోఘం ఎన్టీఆర్ మాదిరి టాలెంట్ పదునుగా పర్ఫెక్ట్ గా పవర్ఫుల్ గా వాడుకునే వాళ్ళు చాలా అరుదుగా కనపడతారు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా కూడా
రేర్ టాలెంటెడ్ పర్సన్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. పోతే అతనిలో ఉన్న టాలెంట్ ఇంకా ఎక్స్ప్లోర్ అవ్వాలి, విస్తరించే కొలది. దాని పవర్, దాని మజా, దాని వాల్యూ ఇంకా ఇంకా అందరికి తెలుస్తా ఉంటది. ఎన్టీఆర్ కెరియర్ చూసుకుంటే చాలా స్టేజెస్ ఉన్నాయి. ఆ స్టేజెస్ లో అవసరాన్ని బట్టి చాలా రకాలుగా మారుతూ వచ్చాడు. ఆ మార్పులు మాత్రం అన్ఇమాజినబుల్. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ లో మరో రకమైన మార్పుని చూస్తాం. అది ఖచ్చితంగా ఎవరు ఊహించినంత బ్రహ్మాండంగానే ఉంటది అనుకోవచ్చు. ఆల్రెడీ ఆ మార్పుకు సంబంధించిన వైబ్రేషన్ మొదలయ్యింది. ఎన్టీఆర్ టాలెంట్ కు సంబంధించిన సెగని ఇండియా వ్యాప్తంగా మూవీ లవర్స్ ఫీల్ అవుతున్నారు. ఇప్పటికే తెలుగు వాళ్ళందరూ ఎన్టీఆర్ టాలెంట్ కి ఫిదా అయిపోయి ఉన్నారు. ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత టోటల్ ఇండియా ఫిదా అయిపోద్ది ఆ టాలెంట్ కి. ఎలా అంటే చెప్పుకుందాం, ఎన్టీఆర్ సూపర్ హ్యూమన్ అని. సూపర్ హ్యూమన్ అని చెప్పుకుంటే సరిపోదు, నిరూపించుకోవడానికి అవకాశాలు కావాలి. అలాంటి అవకాశాలని పుష్కలంగా ట్రిపుల్ ఆర్ మూవీతో రాజమౌళి ఎన్టీఆర్ కి ఇచ్చే ఉంటారని చెప్పుకోవచ్చు, అనుకోవచ్చు, నమ్మొచ్చు. ట్రిపుల్ ఆర్ మూవీ టీమ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని కొమరం భీమ్ ఇంటెన్స్ లుక్ అంటూ ఓ పోస్టర్ ని బయటికి తీసుకొచ్చింది. ఆ పోస్టర్ ని అభిమానులతో పంచుకుంటూ ఎన్టీఆర్ ఓ కామెంట్ పెట్టాడు, వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ ఛాలెంజెస్ సో ఫార్ అని. ఇప్పటి వరకు తీసుకున్న ఛాలెంజెస్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈ కొమరం భీమ్ పాత్రని పోషించడం అని చెప్పుకొచ్చాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఒక ఛాలెంజ్ ని తీసుకున్నాడు అంటే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. రాజమౌళి కూడా మామూలు రకం కాదు, మనిషిలో ఉన్న టాలెంట్ ను బట్టే ఆ టాలెంట్ కి మరింత పదునొచ్చేలాగా ఛాలెంజెస్ ఇస్తారు. సో ట్రిపుల్ ఆర్ మూవీలో మనం అత్యద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని ఆస్వాదిస్తామని అనుకోవచ్చు. లేటెస్ట్ గా బయటకు వచ్చిన కొమరం భీమ్ ఇంటెన్స్ లుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందనే చెప్పాలి. సినిమా మీద, కొమరం భీమ్ క్యారెక్టర్ మీద ప్రత్యేకమైన అంచనాలు పెంచుతుందనే మాట్లాడాలి. ట్రిపుల్ ఆర్ సంగతి ఎలా ఉంటే ఈ సూపర్ హ్యూమన్ లో ఉన్న సూపర్ టాలెంట్ ని ఉపయోగించుకుని మరో అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి సూపర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా రంగంలోకి దిగుతున్నారు. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది అన్న విషయానికి ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని కన్ఫర్మేషన్ ఇచ్చారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా అంటే అది కూడా బూమ్ బద్దలైపోయేంత సంచలనాత్మక కాంబినేషన్. ఎన్టీఆర్ 31 సినిమా అయితే ఉంది, కానీ ఎప్పుడు మొదలవుద్దో, ఎప్పుడు షూటింగ్ ఫినిష్ అవుద్దో, ఎప్పుడు థియేటర్స్ వస్తుందో క్లారిటీ లేదు. కానీ అప్పటి వరకు ఆత్రాన్ని బిగబట్టుకుని ఉండటం మాత్రం చాలా కష్టమైన విషయం. ఎప్పుడు ఈ కాంబినేషన్ గుర్తుకు వచ్చిన ఓ పెద్ద అలజడే రేగుద్ది. ఆ సతమతాన్ని తట్టుకోవటం కూడా కష్టమే, ఎందుకంటే ఇద్దరు కూడా రేర్ టాలెంటెడ్ పర్సన్స్. ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాను అని చెప్పడం వరకే కాకుండా ప్రశాంత్ నీల్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ మాత్రం మెంటల్ ఎక్కి చదిలి పెడుతుంది. ఏ నేల అయితే రక్తంతో నానిందో ఆ నేలే గుర్తు పెట్టుకోవటానికి విలువన్న నేల అని అర్థం వచ్చేలాగా ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. రక్తంతో నానిన నేల అంటున్నాడు, ఆ నేలని గుర్తు పెట్టుకోవటం అంటున్నాడు. ఈ స్టేట్మెంట్ తోనే పిచ్చ కాకి ఇచ్చి పాడేశాడు సినిమాకి సంబంధించి ప్రశాంత్ నీల్. ఆ స్టేట్మెంట్ తోనే ఎన్టీఆర్ 31 మూవీ సూపర్ పవర్ఫుల్, మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అన్న విషయానికి సంబంధించి క్లారిటీ ఇచ్చేశాడు. పవర్ఫుల్ పీపుల్ పవర్ఫుల్ ప్లేసెస్ నుంచి రారు, పవర్ఫుల్ పీపుల్ ఎక్కడుంటారో ఆ ప్లేస్ ని వాళ్ళు పవర్ఫుల్ చేస్తారు. ప్రశాంత్ నీల్ కూడా అంతే అనిపిస్తుంది. కాకపోతే చూడండి, ఒక్క స్టేట్మెంట్ తో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ని మీ ఇష్టానికి పెంచుకోండి అని వదిలిపెట్టేశాడు. ఏదేమైనప్పటికీ ఎన్టీఆర్ 31 యంగ్ టైగర్ కెరియర్ లో మరో సంచలనాత్మకమైన ప్రాజెక్ట్ కాబోతుంది, అది ఫిక్స్. ఇంక చూసుకుంటే మన సూపర్ హ్యూమన్ ప్రస్తుతం కోవిడ్ తో పోరాడుతున్నారు. వీలైనంత త్వరగా ఆయన ఆ మహమ్మారిని జయించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరొక్కసారి హ్యాపీ బర్త్డే సూపర్ హ్యూమన్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.